ಹಂಚಿಕೊಂಡು ಯೇಸುವ ತೀರ್ಚುಕೊಂಡು ಯೇಸುವ ಎಂತೋ ಕೃಪನು ಚೂಪಿನನ್ನು ದಿವಿಲ್ಚಿನವಯ್ಯ ಈ ರೀತಿ ತೀರುಣವು ತೀರ್ಚುಕೊಂಡು ಯೇಸುವ ಈ ರೀತಿ ತೀರ್ಚುಕೊಂಡು ಯೇಸುವ ಯೇಸುವ.
ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమున బట్టి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయం నందు దైవ వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అది నిమిత్తమై అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23-24 వచనాలను మనం చదువుకుందాం. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు ఈ మాటలను మన యొక్క ధ్యానంలో దీవించునుగాక. ఈ వచనాలను ఆధారం చేసుకొని రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ లేదా క్రీస్తును ప్రతిబింబించడం, దేవుని పోలికను ప్రతిబింబించడం అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన పత్రిక లేదా అపోస్తలైన పౌలు గారు రాసిన పత్రికలన్నీ కూడా విశ్వాసులను ఉద్దేశించి రాయబడినాయని మనకు తెలుసు. నీవు నేను విశ్వాసులము గనక ఈ మాటలు మనకే వ్రాయబడి ఉన్నాయని మనం గ్రహించుదాం. ఈ రెండు వచనాలకు ముందున్న భాగములో పౌలు గారు కొన్ని సిద్ధాంతాలను రాశారు, క్రైస్తవ విశ్వాస సిద్ధాంతాలను రాశారు. ఆ తర్వాత ఈ 23-24 వచనాల తర్వాత, అనగా 25 వచనం నుండి, ఈ సిద్ధాంతాలను మనం ఎలాగ ఆచరణలో పెట్టగలమో, ఎలాగా ప్రాక్టీస్ చేయగలమో, మన యొక్క లేదా క్రైస్తవ విశ్వాసుల యొక్క దైనందిన జీవితంలో వీటిని ఏ విధంగా అమలు పరచగలమో విషయాలను రాశారన్నమాట. గనక ఈ విషయాలు మనము ఈ దినాలలో ధ్యానించుట చాలా మంచిది. ఇప్పుడు ఈ రెండు వచనాలలో మనం గమనిస్తే రెండు ప్రాముఖ్యమైన మాటలను మనం చూస్తాం. ఒకటి చిత్తవృత్తి, రెండవది దేవుని పోలిక. చిత్తవృత్తి, దేవుని పోలిక అనే ఈ రెండు మాటలు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. చిత్తవృత్తి అనగా నా హృదయాంతరంగంలో, నా హృదయము లేదా నా యొక్క ఇష్టము ఎక్కడైతే పుడుతుందో ఆ స్థానం. అంతేకాదు దేవుని పోలిక, దేవుని పోలికను నేను అక్కడ ధరించుకోవాలి, నా చిత్త వృత్తి యందు ధరించుకోవాలని ఈ మాటల యొక్క సారాంశం. ఇప్పుడు దేవుని పోలిక నా చిత్త వృత్తిలో అనగా నా అంతరంగమందు ఏర్పడినప్పుడు, అప్పుడు నా నీతియుక్తమైన యథార్థమైన భక్తి నేను చేయగలను. ప్రాచీన స్వభావం ఉండదప్పుడు నవీన స్వభావం ఉంటుంది, గనక నేను దాన్ని చేయగలను. ఇప్పుడు దేవుని పోలిక అని ఆలోచన చేసినప్పుడు, పోలిక అనగానే మనకి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏదైనా ఒక చిన్న బిడ్డను చూసినప్పుడు తండ్రి పోలికో లేదా తల్లి పోలికో అని మనం చెబుతూ ఉంటాం. క్రైస్తవ విశ్వాసిని మనం చూసినప్పుడు వారికి ఉండే అలవాట్లను బట్టి, వారికి ఉండే ఆధ్యాత్మిక అభ్యాసాలను బట్టి, ప్రార్థనా జీవితం, సంఘ జీవితం, క్రైస్తవ జీవితాన్ని బట్టి మంచి విశ్వాసి, ఆత్మీయుడు, ఆత్మీయురాలని చెబుతూ ఉంటాం. అనగా ఇదంతా కూడా బాహ్య రూపమే. బాహ్య రూపాన్ని చూసే తండ్రి పోలిక, తల్లి పోలిక అని చెబుతాం. ఒక విశ్వాసి చేసే అభ్యాసాలను బట్టి, బాహ్యంగా కనబడే అభ్యాసాలను బట్టి మంచి విశ్వాసి అని చెబుతాం. ఇదంతా బాహ్య రూపమే, అంతరంగ రూపం వేరే ఇంకొకటి అయి ఉండవచ్చు. దాని గురించి పౌలు గారు రాస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, ఆయన రాసిన పత్రికలన్నింటిలో రాస్తారు. దేవుని పోలిక, దేవుని సారూప్యత, ఆయనను పోలి జీవించడం, నడుచుకోవడం, పౌలు గారు మాటిమాటికి ఈ విషయాన్ని విశ్వాసులకు రాస్తూ వచ్చారు. ఈ ప్రత్యేక సమయంలో మనం కూడా దీని గురించి ఆలోచన చేయాలి. దేవుని పోలిక నా బాహ్య రూపమందు ఒకవేళ ఉన్నా లేకపోయినా అంతరంగములో ఉండవలసి ఉన్నది. అంతరంగములో ఉంటే తప్పకుండా బాహ్య జీవితంలో అది ప్రభావం చూపుతుంది. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు.
గనక దేవుని పోలిక నా అంతరంగమందు ఏర్పడాలంటే నేనేం చేయాలి? ఎలా ఏర్పడుతుంది నా అంతరంగమందు? నా ఆంతర్యంలో దేవుని పోలిక ఏర్పడాలంటే నేనేం చేయాలి? రెండు మూడు విషయాలు పౌలు గారు రాశారు, మనం చూద్దాం. మొట్టమొదటిది మూడవ వచనంలో చూడండి. మూడవ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలా విషయాలు ఇక్కడ ఈ వచనంలో ఉన్నాయి. మొట్టమొదటిది మనం గమనించాల్సింది, మన అంతరంగంలో స్థిరంగా ఏర్పరచుకోవాల్సినది, అదేమిటంటే పిలుపు, పిలువబడిన పిలుపు. గమనించండి, పిలుపు అనగానే దేవుని సేవ కొరకైన పిలుపు అని మనం భావిస్తాం. కాదు కాదు, యేసుక్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించుట కొరకైన పిలుపుదే. నీవు నేను అందుకున్నాం. మన పిలుపు ఎలాంటిదంటే, మనం అంధకారంలో ఉన్నాం, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. పాపపు స్థితి నుండి ఇప్పుడు రక్షించబడిన స్థితికి, పరిశుద్ధపరచబడుతూ ఉన్న స్థితికి మనం పిలువబడ్డాం. ప్రాచీన స్థితి నుండి, స్వభావము నుండి నవీన స్వభావానికి పిలువబడ్డాం. దేవునికి చెందని వారి నుండి, లేదా అసలు ఎవరికి చెందని, ఎంతో అనామకులుగా ఉన్న మనలను ఇప్పుడు దేవుని కుటుంబ సభ్యులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి పిలువబడ్డాం. ఎంత గొప్ప పిలుపు ఇది! ఈ పిలుపు కేవలం ఈ లోక సంబంధమైనదే కాదు. ఈ పిలుపు యొక్క కాల పరిమితి కేవలం ఈ లోకానికి సంబంధించిన కాలంతో సరిపోదు. ఈ పిలుపు నిత్యత్వ కాలములో వరకు, లేదా నిత్యత్వములో దేవునితో ఉండు వరకు ఇవ్వబడిన పిలుపు ఇది. ఇది చాలా విలువైన పిలుపు. ఇదంట ఆ నాలుగో వచనంలో మీరు గమనించి చూడండి, మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతుంది. ఇది నిరీక్షణతో కూడిన పిలుపు. ఇది ఎంతో శుభప్రదమైన నిరీక్షణతో కూడిన పిలుపు. ఇది మనలను పరలోక తండ్రి యొద్దకు నడిపించే పిలుపు, నిత్యత్వంలోనికి పిలుపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిలుపు ఈ లోకంలో చాలామందికి అర్థం కాలేదు, అర్థం కాదు కూడాను. చాలామంది సంఘాలలో ఉన్నప్పటికీ, క్రైస్తవ సంఘాలలో ఉన్నప్పటికీ ఈ పిలుపు చాలామందికి అర్థం కాలేదు. ఈ పిలుపు చాలా విలువైన పిలుపు. ఈ పిలుపును ఇవ్వడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించవలసి వచ్చింది. సిలువలో ఆయనను తను తాను త్యాగముగా అర్పించుకొనవలసి వచ్చింది. ఇది అంతటి లోతైన పిలుపు, పరలోక నిరీక్షణను అనుగ్రహించే పిలుపు. చూడండి, ఈ లోకంలో చాలామంది అనేకమైన ప్రణాళికలు, ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా సంపాదన వారికి ఉంటుంది, సంపాదిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఈ లోక జీవితం మటుకే. వారి ఆలోచన, వారి సంపాదన, వారి ప్రణాళిక, అంత కూడా వారి బంధాలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవే. కానీ క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తు నుండి పిలుపు అందుకున్నాడు చూడండి, అలాంటి వారి యొక్క ఆలోచన, ప్రణాళిక, వారి యొక్క సంపాదన, వారి స్వాస్థ్యం అంత కూడా నిత్యత్వముతో కూడినవి, నిరీక్షణతో కూడినవి. కనుక మన లైఫ్ ఇక్కడతోటి ఆగిపోవడం లేదండి. మనము నిరీక్షణలో, జీవముతో కూడిన నిరీక్షణలో ప్రవేశించబోయే అంత గొప్ప పిలుపును మనము అందుకున్నాం. ఇది చాలా విలువైన పిలుపు. అయితే దేవుని పోలిక నాలో ఏర్పడాలంటే, అంతరంగమందు ఏర్పడాలంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ పిలుపును నా హృదయంలో నేను స్థిరంగా నిశ్చయం చేసుకోవాలి. ఈ పిలుపు నాకు ఇవ్వబడింది, ఈ పిలుపు నా అంతరంగములో నిశ్చయం చేసుకోవాలన్నమాట. ఈ పిలుపు నా అంతరంగంలో నిశ్చయం చేసుకోవడం అంటే ఏమిటి? దేవుడు తన ప్రియకుమారుని ద్వారా నా పాపములను పూర్తిగా
క్షమించేశాడు. నేను నరకపాత్రుడినే కానీ ఇప్పుడు నన్ను దేవుడు తన సొంత బిడ్డగా చేసుకున్నాడు. ఈ పిలుపు దేవుడు నాకు అనుగ్రహించాడు. నా నీతిని బట్టి కాదు, నా యొక్క మంచితనాన్ని బట్టి కాదు, దేవుడే తన ఉచితమైన కృప చేత నాకు ఈ కృపను అనుగ్రహించాడని విశ్వసించడం, ఇది మొదటిది. రెండో విషయాన్ని మనం చూద్దాం. 11-12 వచనాలు చదువుతాను. మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించను. పౌలు గారు మరొక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ రాశారు. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనం ఎదగాలంట. దానికి ముందు మరొక మాట చెప్పారు, సంపూర్ణ పురుషుల మగు వరకు. గమనించండి, పసిబిడ్డలు దినదినము ఎదుగుతూ ఉంటారు. పౌష్టికాహార లోపం ఏదైనా ఉంటే తప్పనిసరిగా వారిలో విటమిన్ లోపాలు ఉంటాయి. అయితే ఎదుగుతున్నట్టే కనబడతారు, ఎదుగుతూనే ఉంటారు. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసులలో కూడా ఈ ఎదుగుదల ఉంటుంది, కానీ ఆ విటమిన్ల లోపం చాలా ఉంటుంది. అందుకొరకే పౌలు గారి మాట రాస్తూ ఉన్నాడు, క్రీస్తునందు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అది సంపూర్ణ పురుషులముగా మనం ఎదగవలసి ఉంది. విశ్వాసములోను, విధేయతలోను, సమర్పణలోను, దేవుని వాక్యములోను మనం సంపూర్ణంగా ఎదగవలసి ఉంది. ఏ విధంగా సంపూర్ణ పురుషులం అవుతాం అనగా రెండు విషయాలను అక్కడ చెప్పాడు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి కూడా మన హృదయాంతరంగంలో మనం స్థిరంగా చేసుకోవాల్సిన విషయాలు. మొదటిది 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. ఇదేమిటి? అందరికీ అదే విశ్వాసం ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారునిగా వచ్చారు, ఈ లోకంలో జీవించారు, అనేకమైన కార్యాలు చేశారు, సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన్ని తిరిగి లేపబడ్డారు. అంతేకాదు, వీటన్నిటినీ నేను విశ్వసిస్తున్నాను, నీవు విశ్వసిస్తున్నావు, సంఘమంతా విశ్వసిస్తుంది. అంతేకాదు, ఆయన తిరిగి రానై ఉన్న దేవుడని కూడా మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మరైతే పౌలు గారు రాసిన విశ్వాస విషయం ఏమిటి అనగా, దేవుని వాక్యములో దేవుని వాక్యానికి అనేకమైన పర్యాయ పదాలు రాయబడ్డాయి. ఇదే ఎఫెసి పత్రికలో 6వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తే దేవుని వాక్యానికి పర్యాయ పదాలు అక్కడ మనం చూడగలం. సత్యము, దేవుని వాక్యం అంటే సత్యము. నీతి, దేవుని వాక్యమే. విశ్వాసం అనే డాలు, అది దేవుని వాక్యమే. రక్షణయను శిరస్త్రాణం, అది దేవుని వాక్యమే. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యానికి ఇవే కాదు, పరిశుద్ధ లేఖనం అంతటా మనం చూస్తే రకరకాల పర్యాయ పదాలు వాడబడ్డాయి. కాబట్టి పౌలు గారు ఇక్కడ ఏం చెబుతున్నారంటే, విశ్వాస విషయంలో అనగా దేవుని వాక్య విషయంలో విశ్వాసులందరూ ఏకత్వానికి రావాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నా చిత్త వృత్తిలో ఆ వాక్యము కొరకైన ఏకీభావము కలగాలి. చాలాసార్లు నాకు నచ్చితే ఆ వాక్యాన్ని చదవడం, లేతే దాన్ని దాటవేయడం జరుగుతుంది. లేదా ఈ వాక్యాన్ని చదివినప్పుడు అది నాకు వర్తించదు, అది ఫలానా వ్యక్తికి లేదా సేవకునికి వర్తిస్తుంది, నాకు కాదు అనే అభిప్రాయం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చదివినప్పుడు నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయము నాది అని గిరిగేసుకొని ఉండడం కాదు. దేవుని వాక్యము అందరికీ ఒకే విధముగా వర్తిస్తుంది. దేవుని వాక్యం విషయంలో మనందరిలో ఏకత్వం రావాలి. ఇది మార్పు లేని వాక్యం అండి. ఈ వాక్యము ద్వారానే యేసుక్రీస్తు వాక్యమై శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు కదా. ఏ వాక్యాన్ని బట్టి ఈ విశ్వాసంలోనికి వచ్చామో అదే వాక్యాన్ని బట్టి మనం ఏకత్వానికి రావాలి. గమనించండి, నేను ఐక్యతను గురించి మాట్లాడడం లేదు, దేవుని వాక్య విషయంలో మనలో ఏకత్వము రావాలి.
ఇది మొదటి విషయం. అది నా చిత్తంలో, నా అంతరంగంలో ఏర్పడాలి. స్థిర నిశ్చయత నాకు అక్కడ కలగాలి. దేవుని వాక్య విషయం. రెండో విషయాన్ని చూడండి, అక్కడే రాసి ఉంది. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. 4:11. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో అనగా ఏమిటి? అనగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో చేసిన కార్యమును గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం రావాలి. దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకంలో ఏం కార్యం చేశాడు? విమోచన కార్యం చేశాడు. లోకంలో ఉన్న మానవులందరూ, లోకమంతా కూడా దేవుని వైపు తిరగాలని, దేవుణ్ణి సేవించాలని, ఆయన రక్షణ మార్గంలో నడవాలని, ఆయన వాక్యానికి లోబడాలని దేవుడు ఉద్దేశించాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయము, దేవుని సంకల్పము ఉంది. ఇదే ఎఫెసి పత్రికలో ఈ సంకల్పాన్ని గురించి మనం చదువుతాం. చాలాసార్లు కొన్ని మాటలు మనం అర్థం చేసుకోకుండానే వాటిని పలికేస్తూ ఉంటాం. ఉదాహరణకు, దేవుని యొక్క అనాదికాల సంకల్పం అని చాలాసార్లు మనం వాడతాం. వాస్తవానికి దేవుని యొక్క సంకల్పం అర్థమైందా? అనాదికాల సంకల్పం అంటే జగత్తుకు పునాది వేయబడకమునిపే ఈ సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఈ యొక్క ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికను ముందే దేవుడు చేసి ఉన్నాడు. ఎంతో ముందు చూపు కలిగి ఈ ప్రణాళికను దేవుడు, ఈ సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అంతేకాదు, దయా సంకల్పం అనే మాట కూడా మనం చూస్తాం. అనగా దేవుడు మానవులను ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు మానవుణ్ణి రక్షించాలని, విమోచించాలని, తిరిగి దేవునితో జతపరచాలని ఎంతగా ఆశిస్తున్నాడో, తన యొక్క దయ, తన యొక్క ప్రేమ ఇదిగో ఆ సంకల్పంలో కనబడుతోంది. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన స్వంత రక్తాన్ని తాను పూర్తిగా ధారపోసినంతగా ఆయన ప్రేమించాడు. అది దయా సంకల్పం. అంతేకాదు, ఇది నిత్య సంకల్పం అని కూడా మనం చదువుతాం. తరతరాలకు అందరికీ కూడా ఈ సంకల్పము దేవుడు చేసి ఉన్నాడు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంకల్పాన్ని మనం అర్థం చేసుకో, దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రణాళిక నీకు అర్థమైనంత లోతుగా నీ క్రైస్తవ జీవితం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు చేసిన ఆ బలియాగము, సిలువ బలియాగము నీకు ఎంత శాతం అర్థమవుతుందో అంత శాతము నీలో ఈ క్లెన్సింగ్ జరుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది. అంత ఎక్కువగా దేవుని పోలిక నీ హృదయాంతరంగంలో ఏర్పడుతుంది. దేవుని పోలిక నీ హృదయాంతరంగంలో ఏర్పడితే తప్పనిసరిగా అది ప్రభావం చూపుతుంది. నీ ఆలోచన విధానం, నీ ప్రవర్తన విధానం, నీ ఇతరులతో సంబంధించే విధానంలో తప్పనిసరి దేవుని పోలిక ప్రభావం చూపుతుంది. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. దేవుని పోలిక నీ చిత్త వృత్తి యందు ఏర్పరచబడాలి, స్థిరం చేసుకోవాలి. ఎలాగా? ఆయన పిలుపును స్థిరం చేసుకోవాలి. ఆయన వాక్యం ఏడల నువ్వు ఏకీభావానికి రావాలి. ఆయన ప్రణాళికను నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా దేవుని పోలిక నీలో ఏర్పడి నీ దాని ప్రభావము ఇదిగో 25వ వచనం నుండి ఉన్న ప్రాక్టికల్ లైఫ్లో ఉంటుందని పౌలు గారు రాస్తున్నారు. ఈ విధమైన అవగాహనలోనికి మనం అందరం వచ్చి దేవుని పోలికను కలిగి క్రీస్తును ప్రతిబింబించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.